ప్రైజ్ ది లార్డ్, అందరికీ వందనములు. ఈరోజు జూలై నెల 21వ తారీఖు 2024వ సంవత్సరం. ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానమును చదువుకుందాము. దేవుని మందిరమునకు వెళ్ళుదము రండి, ఆయన మనకి బోధించును. మీకా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పునరుద్ధానపు దినమందు, ఈ యొక్క మరి శ్రేష్టమైన దినమందు దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నారు. మనం దేవుని మందిరానికి అసలు ఎందుకు వెళ్ళాలి అని అంటే గనక, ఆయన మనల్ని సజీవులుగా ఉంచినందుకు ఆయనకి కృతజ్ఞతల స్తుతులు చెల్లించుటకు, ఇంకను మనము మరి సరిచేయబడడానికి, మనము మనల్ని మనం బలపరుచుకోవడానికి, ఆదరణ పొందడానికి, నెమ్మది పొందడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి మనము దేవుని మందిరానికి వెళ్ళాలండి. దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలని, ఆయనకి స్తుతియాగము మనం అర్పించాలని దేవుడు మన నుంచి ఆశపడుతున్నాడు. మరి ఉదయకాల సమయమందు దేవుడు మనకు చెబుతున్న మాట ఏమిటంటే, దేవుని మందిరమునకు వెళ్ళుదాము రండి. మనము వారమంతా కష్టపడతాం, వారమంతా శ్రమ పడతాం, కానీ ఆదివారం ప్రార్థనకు వెళ్ళాలంటే, ఆదివారము మందిరానికి వెళ్ళి దేవుని స్తుతించాలంటే, ఏదో ఒక ఎక్కువ రోజులు గడిపినట్టు, లేకపోతే ఏదో భారంగా ఫీల్ అయిన వారు కూడా చాలామంది ఉంటారండి. ఉత్సాహంగా దేవుని మందిరానికి వెళ్ళి కృతజ్ఞతలు చెల్లించాలి, ఈ వారమంతా దేవుడు నన్ను కాపాడాడు, నాకు ఎన్నో మేలు చేశాడు, నన్ను ఆయన ప్రతి విషయంలోనూ నాకు తోడుగా ఉండి నడిపించాడు అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానేసి భారంగా ఫీల్ అయ్యి ఏదో మరి బరువు మోసినట్లు, లేకపోతే అయిష్టంగా మందిరానికి వెళ్ళేవారు, ఇంట్లో వాళ్ళు బాధపడలేక మందిరానికి వెళ్ళేవారు కూడా చాలామంది ఉంటారు. కానీ దేవుడు చెబుతున్న మాట ఏమిటి అని అంటే, నీవు ఎప్పుడైతే నీ హృదయపూర్వకంగా దేవుని మందిరంలోనికి ప్రవేశించి ఆయన నామాన్ని గణపరుస్తావో, ఆయనకు నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో, దేవుడు ఇంకనూ నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. మనము ఆయన మందిరానికి వెళ్ళాలి. వెళ్ళి మనము ఆయన బోధించే విషయాలు మనము నేర్చుకుని మన జీవితాన్ని మనం సరిచేసుకోవాలండి. ఆయన మందిరంలోనే మనకి ఆనందం, ఆయన మందిరంలోనే మనకి సమాధానం, ఆయన మందిరంలోనే మనకి సంతృప్తి, సమస్తమును ఆయన మందిరంలోనే మనకి దొరుకుతాయి. అందుకని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మందిర ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని. అంటే ఒక్క దినములో ఎంతో ప్రాముఖ్యత ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంట. మరి ఒక దినాన్ని 1000 దినములతో దేవుడు పోల్చాడు అంటే, ఆ ఒక్క దినములో దేవుడు ఎంతగా నిన్ను బలపరచాలని, ఎంతగా నిన్ను ఆయన ముందుకు నడిపించాలని ఆశపడుతున్నాడు. కానీ ఆ ఒక దినాన్ని నువ్వు లోకానికి పాపానికి ఇచ్చి ఆయన మందిరాన్ని అశ్రద్ధగా నువ్వు వెళ్లకుండా మానేస్తున్నావా? ఉదయకాల సమయమందు దేవుడు నీతో చెబుతున్న మాట ఏమిటి అని అంటే, మనకి ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా సరే మనం దేవుని మందిరానికి వెళ్ళి ఆయన నామాన్ని ఘనపరచాలి, ఆయన స్తుతించాలి, ఆయన మనకు బోధించే మాటలను మనం విని గైకొని వాటిని అనుసరించి నడుచుకుంటే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే మనల్ని ఆయన హెచ్చిస్తాడు. మనం హెచ్చించబడాలి అని అంటే, మనము గణపరచబడాలి అంటే, మనము మరి అన్ని విధాలుగా సరిచేయబడాలి అని అంటే, మనం ఆయన మందిరానికి వెళ్ళాలి. నాకు అన్నీ తెలుసండి, నేను బైబిల్ చదువుకుంటాను, నాకు అన్నీ బాగానే అర్థమవుతాయి, నేను ఇంటి దగ్గరే ఉండే చదువుకుంటాను అని అంటే, కొన్నిసార్లు మన బుద్ధి, మన స్వబుద్ధి ఏం చేస్తుందంటే, మన స్వనీతి ఏం చేస్తుందంటే, మనకి నష్టాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, సేవకుల ద్వారా బోధించిన కొన్ని మాటలు కొన్నిసార్లు మనల్ని బలపరుస్తూ ఉంటాయి. దేవుడు ఆ రీతిగా మనం సిద్ధపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన మందిరానికి వెళ్ళి మనము ఆయన స్తుతిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజువైన యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయమందు ప్రభు, పునరుద్ధానపు దినమందు నీ మందిరంలోనికి ప్రభువా మేము ప్రవేశించి అయ్యా నిన్ను ఘనపరిచే బిడ్డలుగా ఉండటకు సహాయమును దయచేయమని, ఈ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.